సార్, ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకే అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకది పోలీస్ స్టేషన్, సార్కి అది బార్. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు సార్? ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరు మీద కొదిలేశావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసి పోదామని వచ్చాను. జమీందారుని ఈయనేం చేస్తాడో? జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, వెళ్ళి వాణ్ణి అడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పగ నీకు నాకేరా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకుడిని చూపించు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదాని అని కూడా చూడు, నరికేస్తా. నరకరా, నరకు, నరికేసేయ్. నీకు గుర్తుందా ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను, అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేయరా, నరికేయ్. బొమ్మని చెప్పరా. అమ్మా, మాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పడటం వల్ల భయపడింది, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికే వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఇంతమంది ప్రాణాలని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు, అతను ఎవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఆ తిరుగురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా, మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమా, టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది ఇది మీ చైన్లో చిక్కుకునుంది, బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయి ఉండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర, అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుల్లో వెళ్ళిపోయాడు. నడకదారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి, ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంటారు. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాగితాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసుకొని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పడ్డారండి ఫ్యామిలీ అమ్మారి. లోన అంజలమ్మా, ముక్కు మొహం తెలియని వాడు తోటి టింగా టింగా డయ్యా. నా కళ్ళారా చూశాను. ఏ
గొడవ ఇక్కడ గొడవే పెద్ద గారు. ఆ సెండలాన్ని నానుడితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టం గడ ఆఫీసులో దూరాడు అంజలి, అప్పుడు తెలిపేసి ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకు రావాలి వదిలిపెట్టారు అన్నయ్య? ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం, వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రే రండిరా వెళ్ళి అడుగుతా. వెళ్ళి చూడండిరా, లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేము పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడియేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నాడే, ఆ లెక్క ఇదేనా? అంజలి గురించి నాకు తెలుసురా? మాకు తెలిసింది, ఈ తిరుగుబోద్ది రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఈ అమ్మాయి ఈ వాటి నుంచి పనిలోకి రాదు. అలాంటి వాడిని కాదు సార్, అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఆ చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు పదమా. బావా ఈసారికి క్షమించి వదిలేయండి, ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదవురు పోదాం.